అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో అక్కడక్కడ కొన్ని పోస్టులు చూసిన నేను. రెడ్డి అండ్ రెడ్డి అని చెప్పి, బైరెడ్డి శ్రీ రెడ్డి అని చెప్పి, దాని గురించి కొంచెం ఫోటోలు పెట్టి వాళ్ళ మధ్యలో ఏదో నడుస్తుంది అది ఇది అని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టినప్పుడు నాకు వాట్సాప్లో కొంతమంది మెసేజ్ చేసిలు, అన్నా నీ పెళ్ళం గురించి వాళ్ళు ఎవరో బైరెడ్డి లింక్ అని చెప్పి పెడతా ఉన్నారన్న, దాని గురించి ఏమైనా రియాక్ట్ అవ్వండి అని చెప్పి అన్నారు కొంతమంది పెద్దవాళ్ళు. అయితే తమ్ముడా ఏంత మీ ఇట్లా మరదలకి ఇంకోలుకో అంటగడతా ఉన్నారు, వాడు చూస్తేనే మూడడుగులే ఉన్నాడు, ఆడికి మరదలకి అసలు సంబంధం ఏందని చెప్పి కొంతమంది పెద్దవాళ్ళు కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే నాకు రియాక్ట్ అవుదాం అనుకున్నాను నేను ఆ టైంలోనే, కాకపోతే అయ్యే ఎంతోమంది ఫీల్డ్లో ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎంతోమంది దారిన పోయే గొట్టంగా ఎవడోడో ఏదేదో అంటాడు కదా, ఆ పద్దానికి ఎందుకు మనం రియాక్ట్ అవ్వాలా అని చెప్పి దాన్ని పిచ్చ లైట్ తీసుకున్నాను. కానీ మరి మా పిచ్చిముండకు ఏమర్థమైందో మరి, కానీ అది లటుక్కుని వచ్చేసి అలా మీడియా ముందుకు వచ్చి ఏదో లైవ్లో ఏదో మాట్లాడినట్టుగా ఉంది. వీడియో ఒకటి నా దగ్గరకు వచ్చింది. ఇది శ్రీరెడ్డి ఏమని రియాక్ట్ అవుతుంది అనేది ప్లే చేస్తూ చూద్దాం. ఇంకోటి క్లారిటీ ఏంటంటే అదే తమ్ముడు మరదలు ఇట్లన్నారు, లేకపోతే తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ ఇట్లన్నారని చెప్తా ఉన్నారు. అది ఇంకా మాకేం అఫీషియల్ కాలేదు, జస్ట్ అది పోస్ట్ పెట్టినంత వరకే. దయచేసి మీరు కన్ఫర్మేషన్ ఏం చేయకండి. ఓకే, అంతకాళిగా ఉన్నారేంట్రా, పని పాట ఏం లేదా, ఏంటా మీన్స్? పని పాట గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి, మీమ్స్ ట్రోల్స్ గురించి కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను వినాలి. ఏదో అంటారు సామెతలు నాకు గుర్తురావు టైం, కానీ సరే చెప్పు. చెప్పేటోళ్ళు వైసీపీలో అయితే, వినేటోళ్ళు ఏపీ ప్రజలు అన్నట్టు, అంటే బిఫోర్ 19 అంటే ఈ ఎలక్షన్కి బిఫోర్ అన్నమాట అన్నట్టుగా ఉంది వ్యాపారం. చెప్పు. మొన్నటిదాకా బీచ్లో బట్టలు తీసేసి తిరిగేస్తాను అని చెప్పేసి ఫేక్ ప్రచారాలు చేశారు. యా అబ్సల్యూట్లీ అదైతే ఫేక్. శ్రీరెడ్డి ఎక్కడ ఆ మాట అనలేదబ్బా, చాలామంది నన్ను కూడా అదే అడిగిళ్ళు, బ్రో ఎక్కడన్నా మీ వైఫ్ బట్టలు ఎడతేమో బీచ్లో, జాగ్రత్త దాన్ని కాపాడుకో అది అని చెప్పి అన్నారు. అది నాకు వైఫ్ కాదు, ఇంకోటి ఏంటంటే వైఫ్ కాకపోయినా నేను వాస్తవాలు మాట్లాడితే ఎక్కడ అనలా, పోస్ట్ పెట్టలేదు, ఎక్కడ ఆవిడ లైవ్లో మాట్లాడలేదు, ఎక్కడ కనీసం ట్వీట్ కూడా పెట్టలా, అదంతా ఫేక్. ఎక్కడ నిన్న అఫీషియల్ పేజ్లో అలాంటి మాటలు నేను మాట్లాడలేదు. ఏదైతే వీడియోలు చేశాను, అంతకు ముందు ఏమైతే పోస్టులు చేశాను, ఏమైతే లైవ్లు చేశానో అవి అలాగే ఉన్నాయి, ఒక్కటి ఏది రిలీజ్ డిలీట్ చేయలేదు. అండ్ ఇప్పుడు ఆ బీచ్ వీడియో పక్కన పాడేస్తే, అసలు సారీ బీచ్ లో బట్టలోడ్ తీస్తాను అనేది పక్కన పాడేస్తే, ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి నా మీదే సిగ్గుపడకే చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నా మీదే అని చెప్పి నువ్వు వంకలు వంకలు తిరిగితే ప్రతి ఒక్కళ్ళకి నేను ఒకదాన్ని హాట్ కేక్ లాగా దొరుకుతాను ఏందో మరి. నేనేమంత అందగత్తాను కాదు, నేనేమంత ఇదేం కాదు, అయినా కానీ నాకు పడేడుస్తారు ఏందో నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడితే మెగా ఫ్యామిలీ మీద పడేడుతావు కాబట్టి కారణం లేకుండా వాళ్ళని, శిరీష ఆయన ఎవరో చిరంజీవి వల్ల చిన్న అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ ఎవరో ఎక్స్పైర్డ్ అయితే దాని గురించి అసలు పనిపాటు లేని ఉండవి నువ్వు. నువ్వు మళ్ళీ పనిపాటు లేకుండా ఏం మాట్లాడతారు, ఏం పోస్టులు, ఏం మీమ్స్ అని చెప్పి మళ్ళీ నువ్వే మాట్లాడుతున్నావు. అబ్బాయి గురించి పోస్ట్ ట్వీట్ ఏమన్నా అవసరం? అది ఏదైనా ఉపయోగపడేది ఎవరికైనా? కనీసం నీకేనా ఉపయోగపడిద్ది అది? ఆ డెత్ విషయం తీసుకొచ్చి కూడా నువ్వు ఇక్కడ మెన్షన్ చేస్తాను, ఎవరు పనిపాటు లేకుండా ఎవరున్నారే బేవర్స్, నువ్వా లేకపోతే జనాలా? చెప్పి చెప్పు. ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి అనవసరంగా ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టారు. అబ్బాయి నేను ఏదో రిలేషన్షిప్ లో ఉన్నాము అని చెప్పి, నేనేదో సరదాకి ఎప్పుడైనా బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడు వస్తే బాగుంటుంది అలాంటి మాటలు మాట్లాడాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం గానీ, బైరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం గానీ, లేకపోతే బైరెడ్డి ఎక్కడ ఉంటాడని కానీ నాకు అసలు తెలీదు. ఇప్పుడు నా జీవితం గురించి నాకేమి భయం లేదు, లేకపోతే బాధ లేదు, లేకపోతే ఫ్యూచర్ లో అయ్యబాబోయ్ ఇలాంటివి ఏమైనా వస్తే నాకేమైనా పెళ్లి కాదు అలాంటి భయాలు కూడా నాకేమీ లేవు. తెగించి నోడికి తెడ్డేలింగం అన్నట్టు నా జీవితం ఆల్రెడీ గుడిసిపోయింది. ఆల్రెడీ ఇంకా ఇంతకన్నా అవక గుడిసేది ఏం లేదు ఇంతకు మించిగా. కానీ బయరటి కంటూ ఒక జీవితం ఉంది, చిన్నపిల్లోడు. అండ్ ఆల్సో చిన్నపిల్లోడా బైరెడ్డి, చిన్నపిల్లోడా ఏ యాంగిల్? అంటే హైట్ తక్కువ ఉంటే చిన్నోడు అయిపోతాడా నీకు, నాకు అర్థం కాదు.
హైట్ తక్కువ ఉంటాడు, చిన్నోడా, 30+ ఉంటాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. ఉండడా విష్ణు 30 ఇయర్స్ ఈజీగా ఉంటాయి. 30 సంవత్సరాల్లో నీకు చిన్న పిల్లోడా, అంటే ఆడు నీకు చిన్న పిల్లోడు అంటే నీకు ఈజీగా ఒక 40+ ఉంటాయి అన్నమాట నీకు ఈ లెక్కన. ఆడి భవిష్యత్తు గురించి ఆడి మీద ఏదో లింకులు వస్తున్నాయని చెప్పి నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడినావు కదా, మరి ఒక్కసారి నా ఛానల్ కింద చూడు, ఏ వీడియో పెట్టినా కూడా శ్రీరెడ్డి తోటి నీ పెళ్ళి ఎప్పుడు, నీ పెళ్ళి ఎప్పుడు, రోజు ఓడిపోయినప్పటి నుంచి నాకు వచ్చిన కామెంట్లు చూడు, మరి ఒక్కసారి ఖండించినవా? ఏ నా జీవితం ఎట్లా గుడిచిపోయింది, పాపం ఆ కుర్రోడు చిన్నపిల్లోడు దేశ్ముఖ్ 25 లేవు, ఎందుకు ఇట్లా పెడతా, ఆయన ఏదో ఆవేశంలో రోజాని రోజా గెలవాలి గెలుతున్న హోప్తో ఆయన ఏదో మాట్లాడిండు ఆ రోజు, కానీ ఆయనకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నువ్వు ఎక్కడోజన వచ్చి ఖండించినావు? మరి ఎంతమంది అందుకు తెలుసో లేదో, కొన్ని పాటలు కూడా వచ్చినాయి అవి అప్లోడ్ చేయాలని నాకు ఇబ్బంది ఉంది, కానీ కొంతమంది పాటలు పాడి కూడా పెట్టిళ్ళు. ఒక ఆయన అయితే పంతులు గారు, ఆయన ఏమన్నాడు తెలుసా, నాకు సంభావన ఏమక్కర్లేదు మీ పెళ్ళి ఫ్రీగా చేసి పెడతా అని చెప్పి అన్నాడు కామెంట్ బాక్స్లో. మరి ఇంతమంది మాట్లాడేటప్పుడు ఏ రోజు వచ్చి నువ్వు రెస్పాండ్ కాలేదు కదా, హైరెడ్డి అనేసరికి బుడ్డోడా, మేబీ హైట్ తక్కువ ఉన్నాడు కాబట్టి నీకు చిన్నోడు కావచ్చులే, ఓకే చిన్నపిల్లోడు. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు, ఇప్పుడిప్పుడే అడుగులు ఎత్తాడు బుడ్బుడు అడుగులు ఎత్తాడు బుడ్డయ్య, నువ్వు వచ్చి ఆయనకు మద్దతు ఇస్తాను. నేను కొన్ని రోజులు వీడియోలకి దూరంగా ఉండటానికి చాలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అసలు నువ్వు ఎక్కడ దూరంగా ఉన్నావు చెప్పే, రోజుకు 3-4 పోస్టులు పెడతాను, నీ మీద తిత్తే ప్రతిరోజు ఒక 4-5 ఎపిసోడ్లు చేయొచ్చు చేయాలనుకోండి తెలుసా, కానీ యా గాలిది వేస్ట్లే కదా, ఏదో పెట్టుకుంటాను పాపం పబ్లిసిటీ కోసం పాపులారిటీ కోసం, మనకెందుకులే దాని కట్ మీద ఎందుకు కొట్టాలని చెప్పి నేను నాకెందుకులే దీన్ని నోడుదోలా అని చెప్పి నేను వదిలేసి పెట్టినా. కానీ నువ్వు దూరంగా ఉండాలనుకున్నావా, నువ్వు దూరంగా ఉండే ముఖమైన నీది, అసలు ఆ రోజు ట్వీట్ పెట్టినప్పుడే నిన్ను అసలు లాగి అబ్బాయి జీవితం పాడు అవ్వకూడదు ఇలాంటివి. ఒక ఆడదానికైనా మగోడికైనా కూడా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్, ఇలాంటి రూమర్స్ రాకూడదు. సో ఒక కన్సర్న్ తోటి ఈ వీడియో. ఆ కన్సర్న్ మా మీద ఎందుకు లేదు మరి, నీకు బైరెడ్డి మీద ఎందుకు ఉంది, వాడు చిన్నోడానా, ఓకే నేను పెద్దోన్ని, ఆడు చిన్నోడు నేను పెద్దోన్ని హైట్లో, కాబట్టి హైట్ ఉన్న వాళ్ళతో నాకు సంబంధం లే, హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు బుడ్డోళ్ళు కాబట్టి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా అని చెప్పి అంటావు నువ్వు, ఇదేనా పద్ధతి చేస్తున్నాను. సో బైరెడ్డికి నాకు అలాంటి మ్యారేజ్ సెటిల్ అవ్వడాలు లేకపోతే రిలేషన్షిప్లో ఉండటాలు ఇలాంటి అన్ని ఫేక్ ప్రచారాలు మానుకోండి, పని లేకపోతే పని చేసుకోండి, అది కూడా అదేంటి అది కూడా చేయలేకపోతే భగవంతుడిని ప్రార్థన చేసుకోండి, చాలా చాలా ఉత్తమం. లేదా ఏదైనా అనాథ శరణాలయాలకు వెళ్ళి వృద్ధాశ్రమాలకు వెళ్ళి ఏమైనా సేవలు చేసుకోండి, పుణ్యం వస్తుంది. నువ్వేం చేస్తావు, లారీలు ఎక్కుతావా, హైవే మీద పోయే లారీలు ఆపుతావా, కోడాల నాన్న అంకుల్కి లిఫ్ట్ అడుగుతావా, అంబటి రాంబాబుకి మసాజ్ చేస్తావా, నువ్వేం చేస్తావు? మరి వీళ్ళు ఆశ్రమాలకు పోతారు, సేవలు చేసుకుంటారు, సాయాలు చేసుకుంటారు, పని చేసుకుంటారు, నువ్వేం చేస్తావు? లారీలు ఆపుతావు హైవే మీద అంటే ఉన్న మాటలు మీరు అనండి, నేను ఏమన్నా తప్పుగా మాట్లాడితే మీరు నన్ను తిడతారు అదంతా నేను తీసుకుంటాను, కానీ ఫేక్ ప్రచారాలు చేయకండి. ఎవడో ఒకరిద్దరు పెట్టిన దానికి ఏదో పెద్ద సినిమాలాగా రియాక్ట్ అయ్యి ఆమె రిప్లై చేయడం బాగుంది, దాని గురించి వీడియో మాట్లాడమని మనోళ్ళు అడగడం ఇంకా మరీ బాగుంది. అసలు నీ గురించి పోస్ట్ పెట్టడమే ఎక్స్ట్రా, ఫస్ట్ బైరెడ్డి అనే తోడు గురించి, శ్రీరెడ్డి అనే ఆమె గురించి, వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందనోడో పోస్ట్ పెట్టడం ఎక్స్ట్రా, దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ రిప్లై ఇచ్చిన చూసిన ఇప్పుడు వీడియోలో అది ఇంకా ఎక్స్ట్రా, దానికి అన్న ఒక రిప్లై అన్న నువ్వు కూడా మీకు మీ శ్రీరెడ్డి ఇట్లా మాట్లాడింది నువ్వు కూడా మాట్లాడుతాముడు అని చెప్పి మా వాళ్ళు అడగడం ఇంకా అతిపెద్ద ఎక్స్ట్రా. ఇన్ని ఎక్స్ట్రాల మధ్యలో నువ్వు మాట్లాడడం నేను చూడడం చెప్పి, రాజకీయంగా నేను ఏమైనా మాట్లాడినప్పుడు నన్ను తిట్టండి. అసలు నువ్వు మాట్లాడే దాంట్లో రాజకీయమే ఉండేది, అంతా రంకు రంకు రంకే రంకు మాటలు రంకేశాలు తప్పితే నువ్వు మాట్లాడిన దాంట్లో రాజకీయం అనేది ఉండదు. మాట్లాడితే అది ఎక్కుద్ది, ఇది లారీ ఎక్కుద్ది, అది కారు ఎక్కిద్ది, అది కాలు లేపిద్ది, ఇది చెయ్యి ఎత్తుద్ది, ఏంది అన్నీ. ఒక్క లైవ్ అన్నా నీది కరెక్ట్గా చూసుకో, బూతు పదం లేకుండా ఒక లైవ్ ఉండదు నీది, బూతు పదం లేకుండా ఒక స్పీచ్ కంప్లీట్ కాదు నీది.
తిట్టకుండా అసలు ఒక్క రోజు కూడా ఉండదు నీ నోరు, అంత దైద్రపు నోరు నీది. మళ్ళీ నువ్వు పొలిటికల్గా కామెంట్ నేను యాక్సెప్ట్ చేస్తా కానీ నాకు బైరెడ్డికి నాకు రంకులు కడితే నేను అసలు యాక్సెప్ట్ చేయలేను. అబ్బా దిగొచ్చింది మళ్ళా. ఆపోజిట్ పార్టీ ఏమైనా రాజకీయంగా ఏమైనా మాట్లాడితే నేను తిడతాను, అంతవరకు చాలు. కానీ అబద్ధాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఓహో థ్యాంక్స్. అదబ్బా ముచ్చట, దీన్ని బట్టి మనందరికీ ఒక క్లారిటీ వచ్చింది కదా, శ్రీరెడ్డికి ఆయన ఎవరు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చిన్నోడికి వీళ్ళిద్దరికి మధ్యలో ఏం లేదంట అని శ్రీరెడ్డి చెప్పింది. ఇది న్యూస్, దీన్ని ఇప్పుడు నేను వీడియో చేసి పెట్టాలా, అది మీరు చూస్తారు. ఈ దరిద్రం మీ టైం బొక్క తప్పితే ఏం లేదు దీంట్లో. ఇది 10 పైసలకు పనికొచ్చే వీడియో కాదు, కానీ చేయమన్నారు చేసి పెట్టిన. మీ సౌ మీరు సౌ, థ్యాంక్ యూ, జై హింద్.